वेलकम टू कृष्णा टेक चैनल मनमु बागलकोट दग्गर तुलसीगिरी अने चिन्ना ग्रामम अन्नमाट ई ग्रामंलो मुख्यंगा तुलसीगिरी आंजनेय स्वामी चाला चाला प्रसिद्धि चेंदिन देवस्थानम अन्नमाट ई देवस्थानम मुख्य उद्देश्यं अंटे ई देवस्थानानि दर्शिंचिन वाळ्ळु अंटे इक्कड मेन्गा चेप्पडं एमंटे मनं तिरुपतिकि वेळ्ळलेमु अंटे वीलु कालेदु అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈయన దర్శనం చేసినట్లయితే అంటే ఆ తిరుపతి ఏడుకొండల స్వామి దర్శనం చేసినంత పుణ్య ఫలితము ఇక్కడ మనకి లభిస్తుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అంటూ జరిగింది. ఈ దేవస్థానం కానీ చాలా పురాతనమైన దేవస్థానం ఇది. మనకి బనశంకరి తర్వాత బనశంకరి అంటే బాదామి దగ్గర ఉన్న బనశంకరి అన్నమాట. అక్కడ కానీ ఆ పీరియడ్లో కట్టించిన దేవస్థానం అని చెప్పబడుతున్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు ఇక్కడ ముఖ్యంగా రొట్టెలు తర్వాత నైవేద్యము అంటే కొన్ని ఫలహారాలు ఇక్కడ వాళ్ళు వచ్చి చేసుకొని తినడం ఇట్లా దేవునికి సమర్పించడం అనేది ఆచారం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల చాలా అందంగా పాతకాలం ఇది అన్నమాట. టోటల్గా కట్టలు గిట్టలు ఇది లోపల భాగం అన్నమాట దేవస్థానం. నేను లోపల తీయలేదు, బయట ఓడి బయట ఒకటి చూసినాను అన్నమాట. ఇదే అండి ప్రత్యేకించి చెప్పేది. అంటే ఇక్కడ ఏమంటే అదే తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే ఆ ఫలితం వీళ్ళకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది పోయినంత పుణ్యఫలం వీళ్ళకి అని అంటూ ఈ దేవునికి మొక్కినట్లయితే దక్కుతుంది అన్నమాట. ఇది మెయిన్ కారణము. ఇక్కడ చుట్టుపక్కల అంటే ప్రాంతం వాళ్ళు కానీ వేరే మన అంటే మనకి ఇక్కడ దగ్గర దగ్గరలో మహారాష్ట్ర కానీ ఇట్లా ఆంధ్ర నుంచి కానీ వచ్చి దర్శించేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇది మెయిన్ బాగల్కోటలో మెయిన్ అంటే టెంపుల్ అన్నమాట ఈ ఆంజనేయ స్వామిది. చాలా ప్రాంతాలు ఉన్నాయి చూసేటివి. థ్యాంక్ యూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఉంటాను.